ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపిల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తోలుత తన కార్యాలయంలో ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం భీమవరం తాలూకా కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని పంచరామ క్షేత్రంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. భీమవరం పట్టణంలోని లేప్రాసి కాలనీలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే అది ప్రజలందరికీ కూడా పండుగ రోజు అయింది. అందరూ కూడా చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళు నిండుగా జీవించాలి. మరి ఈ రాష్ట్రాన్ని ఆయన ఉన్నంత కాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. ప్రజల కష్టాలు పరిపాలి పట్టించుకునే నాయకుడు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకోలేనటువంటి నాయకుడు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రోజున అనేక మంది ఆయన బాగుండాలి, చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు జీవించాలి, మనకి మనల్ని పరిపాలించాలి, మన రాష్ట్రం అన్ని రకాలుగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకెళ్ళాలని ప్రతి జరుగుతుంది. గతం నుంచి కూడా ఈ కరోనా టైంలో ఎక్కడ బ్లడ్ బ్యాంకులో చూస్తే కనుక రక్తం దొరికే పరిస్థితి లేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అభిమానులు కానీ అందరినీ కూడా మనం రక్తదానం, ప్రాణదానం అన్నిటికన్నా గొప్పది ఇది. మీరు అందరూ కూడా వేలాది మందిగా ఇవ్వండి, ఇచ్చి మిగిలిన యువతకి అందరికి కూడా ఆదర్శంగా నిలబడండి, మనం ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడాలి అని చెప్పి ఇచ్చిన పిలుపుకి ఇవాళ సుమారు భీమవరంలో 350 మందికి పైగా మరి బ్లడ్ డొనేషన్కి ముందుకు రావడం మరి చాలా సంతోషం కలిగింది. ఇవాళ రక్తదానమే కాదు, సేవా కార్యక్రమాలు. ఇవాళ ఏదైతే కాలనీలో 500 మందికి దుప్పట్లు పంపిణీ కానీ, అలాగే ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంతో మొక్కల పంపిణీ కానీ, అలాగే దేవాలయాల్లో పూజలు కానీ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ కరోనా మహమ్మారి మానవ మనుగుడికే ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవులైతే మరి యేసుని, ముస్లిమ్స్ అయితే అల్లాని, అలాగే హిందువులైతే మరి తమ దేవుణ్ణి ప్రార్థించి ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మంచి మనసున్న మనిషి అందరూ బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ మొహం మీద చిరునవ్వు చూడాలి అని కోరుకునే మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిమిషం ఈ ప్రపంచంలో ఈ కరోనా నుంచి మన అందరం కూడా రక్షింపబడాలి అని చెప్పి గట్టిగా ప్రార్థన చేయాలని, ప్రేయర్ చేయాలని చెప్పి కోరుకుంటూ మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఆ చిరునవ్వుతో ప్రజలకు సేవ చేయాలనే ఒక భావం రెట్టింపై మరింత ప్రజలకి మేలు చేస్తారని ఆశిస్తూ మరి ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టశ్చర్యలు, అలాగే 100 ఏళ్ళు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.